యేసుక్రీస్తు క్రీస్తు నామంలో మీ అందరికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను ఇక మీరు నన్ను ఇప్పటివరకు వీడియోలో చూడు చూసి ఉండకపోవచ్చు కానీ తప్పనిసరిగా నేను పార్టిసిపెంట్ గానే ఉన్నాను ఇంతవరకు మరి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి మార్చ్ నెల నుంచి ఇంతవరకు ఇక్కడే ఉన్నాను వైజాగ్లోని మరి తల్లిదండ్రులకి సేవ చేస్తూ అదే విధంగా సంఘంలో అవసరమైన కార్యములన్నీ చూసుకుంటూ మరి మన డిజిటల్గా మనం తయారైన తర్వాత అలా చిన్న చిన్నగా సహాయం చేయడం అదేవిధంగా మరి బ్యాంగ్లూరు సంఘానికి కూడా ఎప్పుడైతే అయితే వస్తుందో అప్పుడని వాళ్ళు కూడా సహాయం చేయడానికి మరి దేవుడు ఇంతవరకు ఇచ్చిన అవకాశం బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను మరి ఇంకా ప్రత్యేకంగా ఈ కోవిడ్ ఒక సీజన్ గురించి మీకు చెప్పక్కర్లేదు అనేకులు ఇబ్బంది పడుతున్నారు అనేకులు స్వస్థత పొందుతున్నారు అనేకులు నూతన ఒక జీవితాన్ని మొదలెడుతున్నారు అనేకులు ఒక కొత్త లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారు కొంతమంది పెళ్లి చేసుకుంటున్నారు కొంతమంది ఎదుగు బ్యాచిలర్స్గా ఉన్నారు ఇంకా అనేకమైన విషయాలు జరుగుతున్నాయి అయితే సర్వశక్తి కలిగిన దేవుని ఒక వాక్యము నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉంటది అని మన దేవుని వాగ్దానం తెలియచేసి ఉన్నాడు కదా మన వాక్యం నుంచి అయితే ఇంకా ఆలస్యం చేయకుండా మనం దేవుని వాక్యంలోకి వెళ్ వెళ్దాం మీ యొక్క వాక్య గ్రంథాలు బైబిల్ మీ దగ్గర ఉన్నట్లయితే తప్పనిసరిగా మీ చేతిలో ఉంచుకొని మనం వాక్యాన్ని కలిసి నేర్చుకుందాం దయచేసి వాక్యము చదువుతున్నప్పుడు అట్లీస్ట్ నేనైతే ఇంగ్లీష్లో చదవబోతున్నాను మేబీ శామ్యువల్ నాకు హెల్ప్ చేస్తాడు అయినా సరే మీ దగ్గర వాక్యం ఉన్నట్లయితే తప్పనిసరిగా నేను మీకు వాక్యం చెప్పినప్పుడు మీకు అర్థం అవుతుంది అని నేను భావిస్తున్నాను తప్పనిసరిగా మీ దగ్గర వాక్యాలు తెరిచి ఉంచండి అదేవిధంగా నాకు ఇరవై నుంచి ముప్పై నిమిషాలు మీ శ్రద్ధను ఇచ్చినట్లయితే మనం నేర్చుకోబోతున్న వాక్యం నుంచి దేవుని యొక్క అద్భుతమైన వాక్యం మనకి ఏం తెలియజేస్తుందో మనకి ఏం నేర్పిస్తుందో మనం కలిసి నేర్చుకుందాం ఈ సాయంకాల సమయంలో యోహాను సువార్త పదిహేనో అధ్యాయం నుంచి నేను కొద్ది విషయాలు మనం నేర్చుకుందాం మనం నేను మాట్లాడాలనుకుంటున్నాను కూడా ఒకసారి చెప్తున్నాను యోహాన్ సువార్త పదిహేనో అధ్యాయం మనం ఒకటో వచనం నుంచి పదకొండో వచనం వరకు మనం చదువుకుందాం మొట్టమొదటిగా మనం చదువుకుందాం దాని తర్వాత మనం దేవుని ఒక వాక్యాన్ని కలిసి నేర్చుకుందాం నేను నిజమైన ద్రాక్షిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు నా నిలిచి నిలిచియుండి మీ అందు నిలిచి నిలిచియుందును తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నిలిచి ఉంటేనే కాని మీరును ఫలింపరు ద్రాక్ష వల్లిని నేను తీగలు మీరు ఎవడు నా ఎందు ఉండునో నేను ఎవని ఎందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు ఎవడైనాను నా ఎందు ఉండని ఎడలా వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యులగుదురు తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించనో నేనును మిమ్మను అలాగూ ప్రేమించితిని నా ప్రేమ ఎందు నిలిచియుండి నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ ఎందు ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలో గైకొని ఎడల నా ప్రేమ ఎందు నిలిచి ఉందరు మీ అందు నా సంతోషము ఉండవాలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలనని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను ఒకళ్ళు మూసుకుందాం ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం పరుషుధుడా జీవాధిపతి మీరు ఇచ్చిన అవకాశం బట్టి మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నా ప్రభువా నీ యొక్క వాక్యం నుంచి మేము కొద్ది నిమిషాలు ధ్యానిస్తూ మరి నేర్చుకోవడానికి ప్రయత్నించు ప్రయత్నం చేస్తూ ఉండగా దేవా మీరు మాట్లాడండి మీరు మా జీవితాలని సేర్ చేయండి మా త్రోవల్ని దేవా మీ చిత్తం అనుసారంగా నడిపించి దేవా మీ మార్గంలో మేము పెరిగి దేవా మీ యొక్క రాజ్యాన్ని అభివృద్ధి పరచడానికి మీరు మా ద్వారా మీరు నెరవేరుస్తారని భావిస్తూ దేవా ఈ యొక్క ప్రార్థనను మీరు ఆలకించి దేవా మరి ఇక్కడ కూడిన ప్రతి వారితో కూడా మీరు మాట్లాడి ఒక్కొక్కరి ఒక్కొక్కరి జీవితాలని దేవా పరిశుద్ధంగా చేసి దేవా మీకు ఇష్టానుసారంగా దేవా మేము తీర్చబడినట్లుగా సాయం చేయమని ఏ శునామంలో అడుగు అడుగుసాం తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్ ఓకే తో ఫస్ట్ వర్డ్స్ అంటే పదిహేనో అధ్యాయంలో ఒకటో వచనం మనం ద్రాక్షళి ఎవరు ద్రాక్షావళి ఏసయ ద్రాక్షావళి అయి ఉన్నాడు అని చెప్తున్నాడు ఓకే సో కొద్దిగా నా తెలుగుతో సహించండి మీకు తెలిసే ఉంటుంది నాకు ఎక్కువగా ఇంగ్లీషు లేకపోతే హిందీ అలా మాట్లాడడం అలవాటు అయిపోయింది కానీ కొద్దిగా సహించి మీకు కూడా అర్థం అవుతుంది అని నేను అనుకుంటున్నాను అయితే నేను ఈ పదిహేను వచ్చే అధ్యాయం ఇలా చదువుతున్నప్పుడు నాకు దీని యొక్క కాంటెక్స్ట్ అర్థం అవ్వలేదు అనమాట అంటే ఐఆమ్ ద వైన్ అండ్ మై ఫాదర్ ఇస్ ద వైన్ డ్రెస్ అంటే సడన్గా ఏసయ ఈ మాటలు ఎందుకు చెప్పాడు అంటే ఏ ఒక్క కాంటెక్స్ట్ ఏ యొక్క బ్యాక్గ్రౌండ్లో చెప్పే చెప్పాడు అనేది నాకు అర్థం కాలేదు అయితే యోహాను స్వార్థ పదమూడు అధ్యాయం తీసినట్లయితే అక్కడ మనం ఏడు చూస్తున్నాం అంటే ఏసయ్య తన శిష్యులు పన్నెండు మంది శిష్యులు కదండి వాళ్ళందరూ కలిసి ఈ అప్పర్ రూమ్ ఉంది కదా అప్పర్ రూమ్ యాక్స్ చాప్టర్ టూలో మనం చదివే అప్పర్ రూమ్ అక్కడ వాళ్ళు కూడి ఉన్నారనమాట అయితే అక్కడ మీరు తిప్పు చూసినట్లయితే పదమూడో అధ్యాయంలో ఏసయ శిష్యులొక పాదాలని కడుగుతూ ఉన్నాడు అయితే నేను దాంట్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు ప్రస్తుతానికి కానీ ఏసయ ఆ శిష్యులొక పాదాలు కడుగుతూ ఉన్నాడు అక్కడ అయితే మీరు ఒక విషయం గమనించినట్లయితే అక్కడ ఏసయ ఆల్రెడీ ఇస్కరియత్ యూదాని సెపరేట్ చేస్తున్నాడు అనమాట ఆ ప ఆ పదకొండు మంది శిష్యుల నుంచి అంటే ఆల్రెడీ ఏసయ ఎవరైతే తనని మోసం చేయబోతున్నారో ఎవరైతే ఏసఐని అప్పగించబోతున్నారో ఏసై ఆల్రెడీ ఎరిగి ఉన్నాడు అయితే వాళ్ళని సెపరేట్ చేస్తూ ఈ కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నాడు అనమాట యామ్ ద వైన్ మై ఫాదర్ ఇస్ ద వైన్ డ్రెసర్ అండ్ ఫాలోడ్ బై బ్రా స్టెమ్ ఉంది కదండి స్టెమ్ సో ఆ స్టెమ్ నుంచి పెరిగే బ్రాంచెస్ తీగలు తీగలు గురించి ఏసయ్య యోహాన్ సువార్త పదిహేను అధ్యాయంలో మాట్లాడుతున్నాడు అనమాట అయితే నాకు ఒక చిన్న క్వశ్చన్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను అన్నమాట ఇప్పుడు సో మనం ఈ సువార్తలన్నీ మీరు చదివినట్లయితే ఒకవేళ చక్కగా బైబిల్ చదివిన అలవాటు ఉన్నట్లయితే మీకు తెలుస్తుంది ఈ అపోస్టల్ సారీ ఈ గాస్పుల్స్ అన్నీ చదివితే ఈ సువార్తలన్నీ చదివినట్లయితే మీరు ఒక విషయాన్ని గమనిస్తారు ఎక్కువ ఒక ఒక డిసైపుల్ ఒక శిష్యుడు ఏసై ఒక శిష్యుడు ఎక్కువగా ఎగ్జాజరేట్ చేస్తారు అంటే ఎక్కువగా ఏంటంటారు అతిశయంగా ఎక్కువగా అన్నిటిలో పార్టిసిపేట్ చేయడానికి ఇష్టపడతాడు అనమాట అయితే ఏస ముందే ఒక మాట చెప్తాడు కదండీ నన్ను ఎవరైతే అప్పగించబోతున్నారో మీకు ఈ సమయంలో తెలియదు కానీ నాకు ఆల్రెడీ తెలుసు కదా అయితే ఇది ఎవరో చెప్పరు కదా కానీ వీళ్ళందరు శిష్యులందరి మధ్యలో వాళ్ళు అనుకుంటారు ఎవరిది ఎవరు నన్ను ఎవరు ఏసీని ఏసైని అప్పగించబోతున్నారు ఎవరు ఏసీని చంపబోతున్నారు ఇండైరెక్ట్గా ఎవరు ఏసీని శైని అప్పగించబోతున్నారు అనేది వాళ్ళే ప్రశ్నించుకుంటారు అయితే ఒక బైబిల్ రీడర్గా మనం చదివే చదివినట్లయితే మనం నాకైతే స్టార్టింగ్లో ఏసీ చెప్తున్నప్పుడు అలా చదివినట్టు చదువుతున్నప్పుడు నాకేం అర్థమైందంటే పేత్రు మేబీ ఆ డిసైపుల్ ఎవరైతే మోసం చేస్తాడో ఆ డిసైపుల్ పేత్రని నేను అనుకున్నాను ఎందుకంటే పేతురు ప్రతి దాంట్లోని ఎక్స్ట్రాఆర్డినరీ జంపింగ్ చేస్తాడనమాట నేను ఇది చేస్తాను ఏసయా నువ్వు నువ్వు చావు వరకు వెళ్తే నేను నీతో పాటు చావులోకి వస్తాను నన్ను నేను ములిగిపోతున్నాను ఏసా నన్ను కాపాడు ఇలాంటివన్నీ కొన్ని ఎక్స్ట్రా చేస్తాడనమాట అంటే ఏసఐ పాదాలు పదమూడో అధ్యాయంలో చూసినట్లయితే ఏసా నువ్వు నా పాదాలకు కడగడం ఏంటి నేను నీ పాదాలకు అడగాలి మళ్ళీ నేను కడగకపోతే నువ్వు నావాడు కాదన్నప్పుడు అయితే నన్ను స్నానం చేయించే అన్నట్లు ఒక మాటలు ఆడుతాడు అనమాట పేతురు కదండి అయితే పేతురు ఏమో మోసం చేసే టైప్ పేతురికి ఒక క్యారెక్టర్ ఏంటంటే మోసం చేసే క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది కానీ మనకి ఆ వచనాలు చదివితే కొద్ది మనకి అర్థం అవుతుంది అంటే ఇస్కరియో తు అనే వ్యక్తి దేవునితో ఎంతగా ఉన్నా సరే అదొక సూపర్ఫిషియల్ గా మనం చూస్తున్నాం అన్నమాట అంటే విశ్వాసం ఉంది ఏసయలోనే కానీ ఆ విశ్వాసం లోకంలో కూడా బ్యాలెన్స్డ్గా ఉందన్నమాట అంటే లోకం ఉంది వేస్తే కూడా బ్యాలెన్స్డ్గా ఆ విశ్వాసం అనేది నడుస్తుంది అనమాట అయితే మనం పదిహేను అధ్యాయంకి వచ్చేద్దాం ఓకే సో ఐ ఆమ్ ద ట్రూ వైన్ మై ఫాదర్ ఈస్ ద వైన్ డ్రెస్సర్ అండ్ ఎవ్రీ బ్రాంచ్ ఇన్ మీ దట్ డస్ నాట్ బేర్ ఫ్రూట్ రెండో వచ్చిన చదువుతున్నాను పదిహేను నుంచి ఎవ్రీ బ్రాంచ్ ఇన్ మీ దట్ డస్ నాట్ బేర్ ఫ్రూట్ హీ టేక్స్ అవే అండ్ ఎవ్రీ బ్రాంచ్ దట్ బేర్స్ ఫ్రూట్ హీ ప్రూన్స్ ఓకే దాట్ ఇట్ మే బేర్ మోర్ ఫ్రూట్ ఈ ప్రూనింగ్ అంటే ఏంటి అంటే నాకు తెలిసి తెలుగులో అలా లేదు చదివినప్పుడు కానీ ఇంగ్లీష్ బైబిల్లో ప్రూనింగ్ అని ఒక వర్డ్ ఉంది ప్రూనింగ్ అంటే ఇప్పుడు మనకి ఒక ప్లాంట్ ఉంది కదండి ఒక గ్రేప్ ఫోన్ ఇక్కడ వైన్ గురించి మాట్లాడితే ద్రాక్ష పళ్ళు కదా ద్రాక్ష ఫలం అయితే ఆ ఆ గ్రేప్ ప్లాంట్ని మనం తీసుకుంటున్నాం ఓకేనా అయితే ఆ గ్రేప్ ప్లాంట్ అనేది ఎప్పుడు స్ట్రైట్గా ఎదగదండి ఎప్పుడు స్ట్రెయిట్గా ఎదగదు అయితే అది ఒంగిపోతూ ఉంటుంది అనమాట దాన్ని సెర్ చేయడానికి ఫార్మరో లేకపోతే ఎవరైతే దాన్ని వైన్ డ్రెసర్ ఎవరైతే దాన్ని పెట్టి ఉన్నారో ఫార్మర్ వాళ్ళేమో దానికి బ్యాలెన్స్ చేయడానికి అది స్ట్రెయిట్గా ఎదగడానికి లేకపోతే ఒక మంచి స్ట్రక్చర్లో ఎదగడానికి దానికి ఒక బ్యాలెన్స్ అనేది తయారు చేస్తారనమాట అయితే దాన్ని మనం ప్రూనింగ్ అని అంటాం ఇంగ్లీష్లో ఓకే సో ఆ ప్రూనింగ్ చేసినప్పుడు ఏటవుతుందంటే అంటే ఆ గ్రేప్ ట్రీ అనేది ఒక మంచి షేప్ లో రావడానికి ఒక మంచి విధానంగా అంటే క్లస్టర్ అయిపోకుండా రెండి అన్ని చిక్కు పడిపోకుండా ఒక విధానంలో పెరగడానికి అది సహాయం చేస్తుంది ఆ విధానంలో పెరిగినప్పుడు ఏటవుతుంది మనకి మంచి ఫలాలు రావడం కనిపిస్తుంది అంటే గ్రేప్స్ కనిపించినా సరే ఎక్కడ ఏ మూలంలో ఉన్నా సరే దాన్ని తీయడానికి అనుకూలంగా ఉంటుంది అనమాట ఓకే సో అది ప్రూనింగ్ అంటే దీని అర్థం మళ్ళా మూడో వచనం చదువుకుందాం యు ఆర్ ఆల్రెడీ క్లీన్ బికాస్ ఆఫ్ ద వర్డ్ విచ్ ఐ స్పోకెన్ టు ఇక్కడ ఈ యు అంటే యు అనేది ఎవరి గురించి మాట్లాడుతుందంటే ఏసయ ఆయన శిష్యులతో మాట్లాడుతున్న సన్నివేశం అనమాట ఇది ఆ కాన్వర్సేషన్ ఏసయ్యతో మాట్లాడు ఏసయ్య శిష్యులతో మాట్లాడుతున్న ఒక కాన్వర్జేషన్ అనమాట అయితే నాలుగో వర్డ్స్ ఏం చెప్తుందంటే అబైడ్ ఇన్ మీ నాలో నివసించండి నిలిచి ఉండండి అండ్ ఐ ఇన్ యూ ఓకే నీ అందు నేను నిలిచి ఉంటాను ఎప్పుడు నిలిచి ఉంటాను అంటున్నారు మొదట మనం లేకపోతే శిష్యులతో మాట్లాడుతున్నారు కాబట్టి మనం ఆ లో తీసుకుందాం అయితే ఆ శిష్యులతో చెప్తుంది ఏంటంటే మొదట మీరు నాలో నిలిచి ఉండండి అప్పుడు నేను మీలో నివసిస్తాను అన్నట్లు చెప్తున్నారు కదండి వర్స్ ఫోర్ అందరూ చదువుతున్నారని నేను అనుకుంటున్నాను అయితే ఇక్కడ మూడు పాయింట్లు మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఆల్రెడీ ఏసయ మనకు ఒక కండిషన్ అనేది పెట్టి ఉన్నాడు అనమాట ఆ కండిషన్ ఏంటి మనం దేవుని యొక్క శిష్యులుగా మనం దేవునిలో మొదట నిలిచి ఉండాలి చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే నిలిచి ఉండడం అంత సి అంత సులువైన ఏంటంటారు సింపుల్ కాదు సులువైనది కాదు కదండి ఈ రోజుల్లో క్రిస్టియానిటీ లేకపోతే ఒక ఏసుప్రభుని మనం వెంబడిస్తున్నాము అంటే అది ఒక జోక్ అని నేను చెప్పచ్చు ఎందుకంటే రోజులు ఎలాగున్నాయంటే ఓహో నువ్వు దేవుడిలో నమ్ముతున్నావా అంటే దేవుడు ఉన్నాడా అనే ప్రశ్న కూడా ఈ రోజుల్లో తయారైంది అంటే మన చర్చెస్ కూడా బ్లేమ్ చేయాలి అంటే సంఘాన్ని కూడా నేను దాన్ని బ్లేమ్ చేస్తున్నాను ఎందుకంటే సంఘాలు ఈ రోజుల్లో విశ్వాసుల్ని ఆ విధాన్ ఆ విధమైన జ్ఞానంలో పెంచట్లేదు అనమాట ఆ విధమైన జ్ఞానాన్ని ఇవ్వలేకుండా పెంచుతున్నారు కాబట్టి వాళ్ళెవరు దేవుణ్ణి దేవుళ్ళు ఎడబడట్లేదు అంటే దేవుళ్ళు మొట్టమొదటిగా వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ లేదు అబైడింగ్ లేదు దేవుళ్ళు నిలిచి ఉండటం అనేదే లేదు వలన ఏటవుతుందంటే క్రైస్ట్ని డిఫెండ్ చేయలేకపోతున్నారు అనమాట రైట్ అయితే నేను దాన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ మొదటి పాయింట్ ఏంటంటే మనం దేవుళ్ళో నిలిచి ఉండాలి ఓకే రెండోది ఏంటంటే మనం ఆ గ్రేప్ ట్రీని చూసిన ఆ గ్రేప్ ప్లాంట్ని చూసినట్లయితే ఆ గ్రేప్ ప్లాంట్ అనేది బ్రాంచెస్ అనేది ఫామ్ అవుతుంది ఈ బ్రాంచెస్ అనేది ఎప్పుడైనా చూసినట్లయితే ఈ ఈ స్టెమ్ ఉంటుంది కదండి ఈ స్టెమ్ ఈ స్టెమ్ అనేది దానికి అతుక్కొని వచ్చేదే ఈ తీగలు అనమాట ఈ బ్రాంచెస్ అయితే బ్రాంచ్ తంతానంగా అది పెరగదు స్టెమ్ ఉంటేనే బ్రాంచ్ అనేది పెరుగుతుంది కదా అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీరు ఆ స్టెమ్ మీద ఆధారపడి ఉండాలి అంటే ఆ ఒక్క కాండము మీద మీరు ఆధారపడి ఉండాలి ఇక్కడ అదే వేసే అంటున్నాడు నేనే నిజమైన ద్రాక్షళిని నేనే నిజమైన ద్రాక్షళిని మనం ఎవరిని ఎంబడిస్తున్నాం ఈ రోజుల్లో నిజమైన ద్రాక్షళిని వెంబడిస్తున్నావా నిజంగా మన పూర్ణ హృదయంతో వెంబడిస్తున్నావా లేకపోతే దాంట్లో కండిషన్స్తో మనం వెంబడిస్తున్నావా అనేది ఆలోచించవలసిన ఒక నిజమైన ఆలోచించవలసిన ఒక ప్రశ్న ఎస్పెషలీ ఇలాంటి ఒక సీజన్లో ఉన్నప్పుడు అనేకమైన అనేకమైన మంది ఎస్పెషలీ నేను మరి బెంగళూరులో దేవుడిచ్చిన అవకాశం బట్టి యవనస్తులతో మినిస్ట్రీ చేయడానికి యవనస్తుల మధ్యన నా పరిచర్యను నడిపించుకోవడానికి వాళ్ళతో కూడా సహవాసం చేయడానికి దేవుడు చక్కమైన చక్కనైన అవకాశం ఇచ్చాడు అయితే నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది చాలా వరకు ఇదే అంటే వాళ్ళ ప్రశ్నలకి ఆన్సర్ లేకపోవడం వలన వాళ్ళు దేవునికి ప్రశ్నించడం మొదలెట్టారు మనం అది పాత నిబంధనకారులను చాలా ఎక్కువగా చూస్తాం కదండి పాత కార్యంలో చూసినట్లయితే ప్రతి సమయంలో దేవుడు ఎంతగాలికి అనుగ్రహించిన దేవుడు ఎంతగా వాళ్ళకి ఇచ్చినా సరే ఒక్క సర్టన్ టైం తర్వాత కొద్ది సమయం తర్వాత వాళ్ళు మళ్ళా సనగడం మొదలెట్టారు వాళ్ళు మళ్ళా సనగడం మొదలెట్టారు మళ్ళా దేవుణ్ణి ప్రశ్నించడం మొదలెట్టారు దేవుని ఒక అధికారాన్ని ప్రశ్నించడం మొదలెట్టారు ఆ విధమైన స్వభావం కలిగిన వాళ్ళమే మనం అందరం అది మనం తెలుసుకోవాలి మనం పరిశుద్ధులం కాదు హండ్రెడ్ పర్సెంట్ మనం పరిశుద్ధులు అవ్వలేము కూడా ఎందుకంటే రోమన్స్ చాప్టర్ త్రీ ట్వంటీ త్రీలో ఏం చెప్తుందండి రోమరాష్ట్ర పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో వచనం ఏం చెప్తుందంటే ఆల్ హ్యావ్ ఫాలన్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ నో బడీ ఈస్ పర్ఫెక్ట్ సో మనం ఏ మనం ఏం అర్థం చేసుకోవాలంటే మనం ఎప్పుడు దేవుని యొక్క స్థాయి ఆ స్టాండర్డ్లోకి కానీ మనం రాలేము కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీరు ఆ స్టెమ్ మీద ఆ ఒక స్టెమ్ మీద ఆధారపడి ఉండాలి అప్పుడే మీరు చక్కటి ఫ్రూట్స్ని మీరు ఫలాల్ని మీరు ప్రొడ్యూస్ చేయగలరు అనమాట అయితే మూడో పాయింట్ వచ్చేసరికి మనం ఈ ఫ్రూట్స్ ప్రొడ్యూస్ చేయడం అంటున్నాం కదండి చక్కగా ఇప్పుడు ప్లాంట్ పాతారు మంచిగా ప్లాంట్ పెరిగింది మంచి బ్రాంచెస్ వచ్చాయి అయితే ఎక్కువగా ఫ్రూట్స్ వస్తాయి అంటున్నారు అయితే ఏసయ్య మనకి మీరు ఈ ఈ స్టెమ్ మీద ఆధారపడి ఉండండి అయితే ఈ స్టెమ్ వలన మీకు మంచి ఫ్రూట్స్ వస్తాయి అయితే మీరు ఇంకా మంచి ఫ్రూట్స్ని బేర్ చేయగలరు అని చెప్తున్నారు కదా అంటే ఏంటి ఈ మంచి ఫ్రూట్స్ అనేది ఏంటి దాని అర్థం ఏంటంటే మనం దేవునిపై ఆధారపడి ఉన్నప్పుడు దేవుడు మన ద్వారా తన కార్యాలు జరిగించుకుంటాడు తన కార్యాలు ఏంటంటే తన ఒక రాజ్యాన్ని కట్టడం తన రాజ్యాన్ని మన ద్వారా దేవుడు అనేకమైన మందిని రక్షించుకోబడు రక్షించుకుంటాడు అది దేవుని యొక్క ఫ్రూట్స్ అని అనడం అనమాట బ్యారింగ్ ఫ్రూట్స్ అంటే అది అర్థం అయితే మీరు అది ఇప్పుడు వరకు చాలా చక్కగా మంచి మంచి మాటలు మనం వింటున్నాం అయితే ఒకవేళ ఈ బ్రాంచ్ చెడిపోయి ఉంటే ఏటవుతుంది అనేది మనం చూద్దాం అయితే ఇప్పుడు వరకు మనం మూడో వచనం వరకు చదువాం ఇప్పుడు నాలుగో వచ వచనం మనం చదువుకుందాం అబైడ్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ యూ యాజ్ ద బ్రాంచ్ కెనాట్ బేర్ ఫ్రూట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అన్లెస్ ఇట్ అబైడ్స్ ఇన్ ద వైన్ నేదర్ క్యాన్ యూ అన్లెస్ యూ అబైడ్ ఇన్ మీ ఓకే సో దేవుడు చాలా క్లియర్ కమాండ్మెంట్ వేస క్లియర్గా ఒక కండిషన్ పెట్టి అది అదొక ఆజ్ఞ కింద మనం భావించుకోవాలి ఆజ్ఞ ఏంటండి మనం దేవుళ్ళో నివసించాలి ఎలా నివసిస్తాం అనేది ఇంకా కొద్ది మాటల్లో మనం నేర్చుకుందాం అయితే ఒకవేళ నివసించలేనట్లయితే ఏటవుతుందో ఒకసారి ఐదో వచనంలో చూసుకుందాం ఐ ఆమ్ ద వైన్ మీరు అందరూ బైబిల్ చూస్తున్నారని నేను అనుకుంటున్నాను నేను పదిహేనో అధ్యాయం నుంచి ఐదో వచనం చదువుతున్నాను

చాలామంది ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే నేను నేను సొంతంగా ఫస్ట్ అడుగులేస్తాను నేను ఇది చేస్తాను తర్వాత అది దేవుని చిత్తం అయితే అది జరుగుతుంది అని అంటారు కదండి అది కరెక్టే కానీ కొంతమంది ఉంటారు నేను ఇది చేసేస్తాను చేసిన తర్వాత ఇది దేవుని చిత్తం జరి జరిగి చేసుకుంటాను అన్నట్లు అంటారు అది చాలా తప్పండి అంటే మన వాక్యాన్ని మనం అనుసరించకుండా మనం ఏం చేస్తున్నాం అంటే మన ఓన్ డిసిషన్స్ మనం తీయడం మొదలాడుతున్నాం అనమాట అయితే ఇలాంటి యొక్క ఫ్రూట్ కి ఏమవుతుంది ఇలాంటి యొక్క బ్రాంచ్ కి అవుతుంది అనేది మనం చూద్దాం ఓకే ఇఫ్ ఎనీ వన్ నేను ఆరో వచ్చనం చదువుతున్నాను ఇఫ్ ఎనీ వన్ డస్ నాట్ అబైడ్ ఇన్ మీ అవుట్ క్యాస్ట్అట్ యాజ్ బ్రాంచ్ అండ్ ఇస్ విదర్డ్ అండ్ దే గ్యాదర్ దెమ్ అండ్ త్రో దెమ్ ఇన్ టు ద ఫైర్ అండ్ దే ఆర్ బర్న్ సో ఇప్పుడు చక్కగా మనం ప్లాంట్ పెరిగింది కదండి మన ప్లాంట్ని చక్కగా పెరిగించి మంచి ఫలాలు కాసి చక్కగా మంచి ఫ్రూట్స్ వచ్చాయి కానీ అదే విధంగా కొన్ని సైడ్లోని ఆ ప్లాంట్కి పాడైపోయిన తీగలు పెరుగుతాయి కదండి అంటే పాడైపోయినా అంటే దాని మీద ఏం ఫ్రూట్స్ రావు ఏం ఫలాలు ఏమి రావు అయితే ఆ తీగలు కేటవుతున్నాయి ఆ తీగలు మనం ఏం చేస్తాం ఒక ఫార్మర్ని అడిగితే ఒక వ్యవసాయని అడిగితే ఏం చేస్తారు దాన్ని కట్ చేస్తారు దాన్ని అన్నమాట దాన్ని తీసి ఏం చేస్తారు చక్కగా లేకపోతే అగ్గిని అంటించుకోవడానికి దాన్ని వాడుకుంటారు దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది మనం ఒకవేళ ఆ స్టెమ్ ఏసు క్రీస్తు అనే ఆ స్టెమ్ మీద ఆధారపడలేకపోతే మన జీవితానికి నిత్యమైన రెండే రెండు స్థలాలు కదండి ఒకటి పర్లోక రాజ్యం రెండోది నిత్యమైన నరకం అక్కడ అగ్ని చా ఆరుదు పురుగు చావదు మన అందరికీ తెలిసిందే కానీ ఎంతవరకు దాన్ని నిజంగా మనం అనుకుంటున్నాం భావిస్తున్నాం లేకపోతే ఈ రోజుల్లో ఏటవుతుందంటే నేను నా చావు వరకు వచ్చినప్పుడే నేను ఏసుక్రీస్తుని నమ్ముకుంటున్నాను చావు వరకు వచ్చినప్పుడే నేను నిజంగా అప్పుడు అనుకుందాంలే దేవుణ్ణి వెంబడిద్దాంలే అని అనుకుంటున్నారు చాలామంది ఏం సంభవిస్తుందో మన ఎవరికీ తెలియదు కదా ఈ రాత్రి కాలంలో మనకి ఏం సంభవిస్తుందో మనకు కూడా తెలీదు కానీ మనం మనం ఛాన్స్ తీసుకుంటున్నామంటే ఎంత ఎంత సాడ్ సాడ్ థింగ్ అంటే బాగా విచారకరణమైన ఒక సంగతి మనం ఆలోచించవలసిన ఒక పరిస్థితి ఏర్ ఏర్ ఏర్పరచబడింది అనమాట అయితే మన నేను ఇప్పటి వరకు ఈ యొక్క మాటని ఎక్కువగా నేను చెప్పి ఉన్నాను ఏంటంటే ఆయనలో నివసించండి అయితే మీరు మీ వాక్యం నాలో నివసిస్తుంది అని చెప్పాను కదండి అంటే ఇంగ్లీష్ లో అబైడ్ ఇన్ హిమ్ సో ద వర్డ్స్ విల్ అబైడ్ ఇన్ అస్ అంటే ఈ యొక్క సెంటెన్స్ ఏటో మనం కొంచెం ధ్యానించుకుందాం ఈ అబైడ్ ఇన్ మీ అంటే ఏంటి ఒకసారి మీరు గమనించినట్లయితే మరి నా ఇంగ్లీష్ బైబిల్లో ఈ అబైడ్ అనే వర్డ్ ఈ వన్ టు లెవెన్ వర్సెస్ లో ఆల్మోస్ట్ నాకు టెన్ టైమ్స్ కనిపించింది మరి తెలుగు బైబిల్లో లెవెన్ టైమ్స్ ఉందని శామ్యుల్ చెప్పాడు అయితే ఈ ఈ టెన్ టైమ్స్ అబైడ్ అబైడ్ అనే వర్డ్ని ఏసయ ఎంతగా ఫోకస్ చేస్తున్నాడు ఎంతగా ఫోకస్ చేస్తున్నాడు ఎందుకో గమనించారా ఎందుకో ప్రశ్నించారా ఎప్పుడైనా మనం ఒకసారి చదువుకున్నట్లయితే మనం ఎప్పుడు ఏసుక్రీస్తు చెప్పిన ఒకే మాట మనం పర్లోక రాజ్యాన్ని దాని కొరకే మనం ఎప్పుడు ప్రయాసపడాలి అని ఒక వాక్యం ఉంటుంది కదా సో అబైడ్ ఇన్ మీ అట్ ఆల్ టైమ్స్ ఓకే నా నాలో ఎప్పుడు నివసించండి అనేది యేసుక్రీస్తు చెప్పిన మాటని మనం ఒకసారి నేర్చుకుందాం ఓకే అయితే మీరు కీర్తనలు ఒకటో అధ్యాయంలో చూసినట్లయితే బైబిల్ మీరు అటు తర్వకర్లేదు మీరు యోహాన్ సువార్త పదిహేను అధ్యాయంలోనే ఉండండి అయితే అబ్బాయిడ్ అనే వర్డ్ ఈ అబ్బాయిడ్ అనేది మనం ఎలాగా క్రీస్తులో మనం నివసించగలం అనేది మనం తెలుసుకోవాలి క్రీస్తులో నివసించబడడం అంటే క్రీస్తు ఆ దినాన్న అంటే ఆ ఆ ఎరాలోని ఎప్పుడైతే జీవించారో అప్పుడు అనేకమైన మంది శిష్యులతో పాటు అనేకమైన మంది బిలీవర్స్ అయితే ఏర్పరచుకున్నాడు కదా అయితే పెద్ద సంఘంగా తీర్చబడినప్పుడు దాని తర్వాత ఏసియా పరలోక రాజ్యానికి ఎత్తబడిన తర్వాత ఒక ఆది సంఘము ఓకే ఆది సంఘం వచ్చిన తర్వాత ఆది సంఘం దగ్గర ఏముందండి ఏసు పైన ఆధారపడడానికి ఏముంది వాళ్ళ దగ్గర వాక్యం ఉంది వాక్యం ఒక్కటే ఆధారంగా ఉందన్నమాట ఆ వాక్యాన్నే వాళ్ళు ధ్యానిస్తూ ఏసయ్య చేసిన కార్యములను వాళ్ళు అపోస్తులు అందరూ ఆ రోజుల్లో ఒక్కొక్కరికి చెప్తూ వాళ్ళకి సాక్ష్యం చెప్పి దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని ఎత్తబడడం గురించి సాక్ష్యం చెప్పి వాళ్ళు ఇతరుని రక్షించుకున్నారు క్రీస్తు ద్వారా వాళ్ళని రక్షించుకున్నారు అయితే మనం ఈ దినాన్న ఈ యొక్క సీజన్లో ఈ యొక్క సమయంలో టూ థౌజండ్ ట్వంటీలో మనం జీవించి ఉండగా మనకి ఆధారం ఏంటి దేవునిలో నివసించడానికి ఏటుందండి దేవుని యొక్క వాక్యం మన చేతిలో ఉంది ఈ దేవుని యొక్క వాక్యం మన చేతిలో రావడానికి ఎంతమంది ఎంతమంది వాళ్ళ జీవితాన్ని కోల్పోయి ఉన్నారో మీకు ఎప్పుడైనా గ్రహించారా ఎప్పుడైనా ఒక్కసారి ప్రశ్నించారా మీరు మరి ఎంతమంది ఇలాంటి ఫ్యాక్ట్స్ అన్ని మీరు చూస్తారో నాకైతే తెలీదు కానీ ఆ మాటడం గురించి ఒకసారి మీకు వీలవుతాయి ఇప్పుడు గూగుల్ ఇప్పుడు ఇంటర్నెట్ ఎవరి దగ్గర లేదు అందరి దగ్గర ఉంది అట్లీస్ట్ ఇక్కడ జాయిన్ అయిన ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ప్లస్ ఫ్యామిలీస్ అందరి దగ్గర మీ దగ్గర ఇంటర్నెట్ ఉంది కాబట్టి ఈరోజు మీరు జాయిన్ అయ్యారు కదా అయితే కొంచెం టైం తీసుకోండి యూట్యూబో గూగుల్లో ఏదో ఒకటి దాంట్లో సర్చ్ చేయండి అంటే బైబిల్ ఒక హిస్టరీని సర్చ్ చేసినట్లయితే దాని యొక్క సాక్రిఫైస్ని మీరు చూస్తారు ఈ రోజులో మన దగ్గర ఫోన్లో యాప్లు ఉన్నాయి బైబిల్ షెల్ఫ్లో ఉన్నాయి ఇంకో బ్యాగుల్లో ఉన్నాయి మనం తీసేది చాలా రేర్ దాంట్లో ఉన్నది ఏంటో తెలీదు కదండి సో మనం ఒక ఎక్స్ప్లెయినింగ్ కూడా అలాగే ఉంటుంది ఈ రోజుల్లో బోధకులు కూడా అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళకి ఎక్స్ప్లెయినింగ్ ఎలా తోస్తే అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కానీ అలా కాదండి వాక్యం అనేది ఆ సాక్రిఫైస్ వల్ల రావడం మనం మర్చిపోకూడదు ఆ వాక్యాన్ని మనం అదే భయంతో అదే భక్తితో మనం ప్రతి దినం ధ్యానించాలి అది చిన్నదైనా పెద్దదైనా ఒక్క వర్డ్స్ ఒక్క వచనమైనా వచనాలైనా దాన్ని ఆ ఒక్క పరిశుద్ధతో మనం దాన్ని భావించి దాన్ని నేర్చుకోవడానికి ప్రయాసం చేయాలి అంటే నేను ఎన్నోసార్లు లాస్ట్ టైం కూడా నాకు చెప్పినట్లు గుర్తు ఎప్పుడు మనం ఎక్స్క్యూజ్ ఇవ్వకూడదు దేవుని వాక్యాన్ని నాకు చదవడం రాదు అనేది ఎప్పుడు చెప్పకూడదు అండి వాక్యాన్ని ఎలాగైనా ఇన్ని ఇన్ని నెలలు దేవుడు మనకి ఇచ్చాడు మళ్ళీ ఒక అవకాశం ఇలాంటిది వస్తుందో లేదో మనం చెప్పలేం కదా అలాంటి టైంలో మనం ఎంతవరకు చదవడం నేర్చుకున్నాం ఎంతవరకు చదువాం ఇప్పుడు కూడా కీర్తనలే చదువుతున్నావా ఇప్పుడు వరకు ఏడు ధ్యానిస్తున్నాం ప్రతి వారానికి మనం రెండు సార్లు అట్లీస్ట్ మనం జూమ్ మీటింగ్లో కలుస్తున్నాం ఎటు విధమైన పరిశుద్ధి గల జీవితం ఉందా అనే ఒక ప్రశ్న మనలో దినం ఉండాలి ప్రతి నిమిషము ప్రతి సెకండ్ మన జీవితంలో ఉండాలి ఎందుకంటే మనం బ్రతికేది ఒక రెండు పాయింట్ల మధ్యన ఇక్కడ మనం పుడతాం ఇక్కడ మనం చనిపోతాం ఈ మధ్యలో ఉన్నవన్నీ టెంపరీ అండి ఇది ఎప్పుడైనా కోల్పోతాం కానీ ఈ పాయింట్లో మనం చనిపోయిన తర్వాత ఒకటే ఒకటే జడ్జ్మెంట్ అండి ఈ జడ్జ్మెంట్ తర్వాత ఇంకా మనకి ఏం లేదు ఇదే లాస్ట్ ఆప్షన్ దయచేసి ఎవరో ఆ ఎక్స్క్యూజ్ ఇవ్వద్దండి అయితే ఇంకా సమయం పరిగెట్టేస్తుంది నేను ఇంకా కొంచెం కూడా చెప్పాలి అయితే ఈ ఈ వాక్యాన్ని వాక్యాన్ని అబైడింగ్ అది మనం ఈరోజు నేర్చుకోవాల్సింది అంటే నిలిచి ఉండుట నిలిచి ఉండుట అని చెప్పడం అంటే మనం దేవుని ఒక వాక్యంలో నిలిచి ఉండాలనేదే అర్థం అయితే ఒకసారి గమనించండి ఈ వాక్యానికి మనం ప్రార్థనకి ఒక లింక్ ఉంది కదా మీరు ఎప్పుడైనా గమనించారా ఎందుకంటే వాక్యం ప్రార్థనతో ఎందుకు లింక్ ఉంది అంటున్నానంటే మీరు ఒకవేళ నా ఒకసారి ఒక వాక్యం చదువుకుందాం జేమ్స్ అంటే యాకోబేనా ఓకే యాకూబ్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదమూడు నుంచి ఒకసారి చదివినట్లయితే సరే ఇప్పుడు సమయం లేదు నేను చెప్తాను అంటే పదమూడు నుంచి చదివినట్లయితే అక్కడ ప్రార్థన యొక్క ఇంపార్టెన్స్ ప్రార్థన ఒక ఎంత ఎంత రిక్వైర్డో ఎంత ఇంపార్టెంటో అన్నమాట అయితే మీరు మీరు సిక్గా ఉన్నట్లయితే ప్రార్థన చేయాలి సంఘంగా ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేయాలి అయితే ఒకవేళ మీకు ఒంట్లో బాగోపోతే మన చర్చ్ సంఘస్తులతో మన పెద్దలతో లేకపోతే పాస్టర్ గారులతో ప్రార్థన చేయించుకోవాలని క్లియర్గా వాక్యం చెప్తుంది అనమాట అయితే ఈ వాక్యం చెప్పింది ప్రార్థన చేయమని కదండి అయితే మనం ప్రార్థన అనేది ఎలా చేయాలి ప్రార్థన చేసినప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం అని చెప్తున్నాం కదా సో ఈ విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిజంగా స్వస్థపరుస్తాడా దేవుడు స్వస్థపరిచిన దేవుడు మన వలన స్వస్థపరుస్తున్నాడా లేకపోతే దేవుడు తన సమయంలో స్వస్థపరుస్తున్నాడా అనేది కూడా తెలుసుకోవాలి ఓకే అయితే మనం ఈ వాక్యానికి ప్రార్థనకి లింక్ ఏటో కొంచెం చూసుకుందాం ఈ రోజుల్లో మనం ప్రార్థన అంటే వెంటనే యవనస్తులకి లేకపోతే ముసలి వాళ్ళకి పెద్దోళ్ళకైనా సరే ఒక్క ఇరిటేషన్ అంటే ప్రార్థన అనేది ఒక నార్మల్గా ఏదో అయిపోయిందండి చిరాకు వచ్చేస్తుంది ఏదైనా అంటే చిరాకు వచ్చా ప్రార్థనే కదా తర్వాత చూసుకుందాం అంటే ఇప్పుడు అంత సమయం లేదు లేకపోతే మీరు చూడండి ఎప్పుడైనా ప్రార్థన అంటే మనకి చాలా తక్కువ క్రౌడ్ ఉంటుంది కానీ ఆదివారం వల్ల అందరూ వచ్చేస్తారు కదా కానీ ప్రార్థన రోజులు మాత్రం చాలా తక్కువ ఉంటారు ఎందుకు అంటారు అంటే జాబ్ చేస్తున్న వాళ్ళు నేను దీంట్లో కౌంట్ చేయట్లేదు తగిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను ఓకే సో ప్రార్థన అంటే చాలా లేనం అయిపోయింది లేనం ఒక పదమేనా సో ఒక్క అంటే వర్త్లెస్ అయిపోయింది అనమాట అయితే నేను రీసెంట్గా ఒక ఆర్టికల్ చదువుతున్నాను ఆర్టికల్ చదువుతుంటే ఆ స్కాలర్ ఏంటి రాశాడంటే ఈ పరిశుద్ధ స్థలం కట్టేవారు కదండి ఓల్డ్ టెస్ట్మెంట్లోని పాత నిబంధనలోని ఈ పరిశుద్ధమైన స్థలంలోని అతి పరిశుద్ధమైన స్థలం అని ఒక ప్లేస్ ఉంటుంది అయితే ఈ అతి పరిశుద్ధమైన స్థలం మీరు చూసినట్లయితే ప్రీస్ట్ ఎవరైతే ఉంటారో ఈ ప్రీస్ట్ ఈ ఎవరైతే ఏంటంటారు ఆ ప్రజలు ప్రజలు ఎవరైతే లోన్కి వచ్చి ఆఫరింగ్ ఆ సాక్రిఫైస్ ని ఇద్దాం అనుకుంటారో వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లం కాదు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు వచ్చినప్పుడు ఆ వాళ్ళు ఎంత భయంతో వచ్చేవారంటే వాళ్ళు హంబల్ అంటే కిందకి ఉంగి మరి మేబీ క్రాల్ చేసుకొని వచ్చేవారు అంట ఆ లోన్కి ఎల్లిచ్చేవారు కాదు ఎలాగో అతి పరిశుద్ధమైన స్థలంలో వారు కూడా వెళ్ళేవారు కాదు ఓన్లీ ఆ లివైట్స్ వెళ్ళేవారు ఆ ప్రీస్ట్స్ ఎవరైతే ఉంటారో లేవీలు మాత్రం వెళ్ళేవారు అనమాట అది కూడా ఎంత భయంతో వెళ్ళేవారో తెలుసా అంటే వాళ్ళు వెయిట్ చేసేవారు అంట సిగ్నల్ అంటే దేవుడికి నచ్చుతుందా లేదా అనే ఒక డౌట్ ఒక ఫియర్తో అనుభవించుకొని వెళ్ళేవారు అంత భయము భక్తితో వాళ్ళు ఆ దేవుని యొక్క పరిశుద్ధమైన ఆలయంను వాళ్ళు భావించేవారు అనమాట మళ్ళా దావీదు ఒక జీవితాన్ని చూసినట్లయితే మీకు తెలుసు దావీదు కంప్లీట్ గా ఫ్లాట్ గా పడుకొని దేవుణ్ణి ప్రార్థన చేసేవాడు ఆ సాగిలపడి పడి చేసేవాడు మళ్ళా నెహిమియా ఒక జీవితాన్ని చూసినట్లయితే ఎర్మియా ఒక జీవితాన్ని చూసినట్లయితే మళ్ళా దావీదు మొత్తం కీర్తనలంతా ప్రార్థనండి మళ్ళా ఒక ప్రార్థన యోహాన్సు వార్త పదిహేడో అధ్యాయంలో చూసినట్లయితే మళ్ళా అపోస్తులు ఆ పౌల పౌలైన పోస్టుల్లో ఒక జీవితాన్ని చూసినట్లయితే ఆయన ప్రార్థన చూసినట్లయితే అమూల్యమైన విషయం నాలుగు గ్రహించింది ఏంటంటే దేవుడు చాలా పరిశుద్ధుడండి దేవుడు చాలా నీతికరుడు దేవుడు సర్వ అధికారి అని గ్రహించి వాళ్ళు ప్రార్థన చేసేవారు ఈ రోజులో ఎలాగైపోయిందంటే మామూలుగా పోడియం మీద అంటే నేను ఎవరిని ఎక్కడా అనట్లేదు కానీ యూట్యూబ్లో మీరు చూసినట్లయితే మీకు తెలిసిపోద్ది ఆ ఒక క్యాజువల్ యాటిట్యూడ్ అంటే దేవుడు ఎవరు కాదు అన్నట్లు వచ్చి ప్రభు ఈరోజు నేను వచ్చి ఉన్నాను నేను ప్రార్థన చేస్తున్నాను మా జీవితాల కోసం ప్రార్థన ఎలాగండి ప్రార్థన చేసేది కొంతమందికి కేర్లెస్ యాటిట్యూడ్ అంటే నాకు ఈ దేవుడు నా బెస్ట్ ఫ్రెండ్ దేవుడు నా ఫాదర్ అంటే ఏసై అబ్బా ఫాదర్ అన్నారు కాబట్టి నేను డాడీ అని పిలుస్తున్నాను నాకు దాని గురించి ఏం వ్యతిరేకంగా ఏం లేదు కానీ అబ్బా అని అంటున్నాం కదా ఫాదర్ అని అంటున్నాం కదా అది నిజంగా మనం దాన్ని గ్రహిస్తూ అంటే దేవుని యొక్క మ్యాజెస్టిక్ నేచర్ ని మనం మర్చిపోకుండా దాన్ని పలకాలి ఆ రెస్పెక్ట్ ఆ ఒక్క ఆ గౌరవం దేవునికి ఇవ్వా చెందవలసింది చెందాలండి మన ద్వారా దేవుని చెందాలి అది మనం ఈ రోజు క్రిస్టియానిటీ అంత కరువుగా చూస్తున్నారు దానివల్లనే ప్రార్థన అంటే అలాగైపోయింది నేను రీసెంట్గా ఒక లాస్ట్ ఇయర్ మా చర్చ్ లోని ఒక పాపతో నేను మాట్లాడుతున్నాను అంటే తను మంచి కుటుంబం నుంచే మా చర్చ్ ఎల్డర్స్ వాళ్ళు కూతురు అయితే వా ఆ పాప చాలా చక్కగా చదువుతుంది మంచి బ్రిలియంట్ మైండెడ్ స్టూడెంట్ అనమాట కానీ ఎప్పుడు సూసైడల్ థాట్స్ అయితే చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు ఎక్కువ ఆత్మహత్య మెంటాలిటీతో కలిగిన స్టూడెంట్స్ ఉంటారు ఎస్పెషలీ బెంగళూరులో మీరు చూస్తాం మరి ఇక్కడ ఎంతమంది నిజంగా ఒప్పుకుంటారో అయితే నాకు తెలీదు మెంటలీ డిప్రెస్డ్ అని కానీ అక్కడ జెన్యున్ గా ఒప్పుకుంటారు అయితే ఆ తనలో తను నాతో ఒకసారి వచ్చి మాట్లాడినప్పుడు నేను ఒకటే ప్రశ్న అంటే కొంచెం మాట్లాడిన తర్వాత నాకు ఏటర్థం అయిందంటే నిజంగా ఈ పాపకైతే దేవుని గురించి ఏం తెలియదు అంటే ప్రతి ఆదివారం వస్తుంది చక్కగా అన్నింటిలో పార్టిసిపేట్ చేసి సండే స్కూల్లో నాతో పాటు గిటార్ వాయిస్తుంది అక్కడ అది కాకుండా ప్రతి ఆదివారం వర్షిప్లో ఉంటుంది ఎవ్రీ గుడ్ క్రిస్టియన్ చేసే పనులే చేసేది కానీ ఈ సూసైడల్ థాట్స్ ఉండేదనమాట అయితే నేను ఒకటే అడిగాను ప్రార్థన చేయడం వచ్చా అని అడిగాను ప్రార్థన అయితే చేయడం రాదటండి అంటే పుట్టికటి నుంచి క్రీస్తు బిడ్డగానే పెరిగింది అంటే క్రిస్టియన్ ఫ్యామిలీలో పెరిగింది కానీ ప్రార్థన చేయడం రాదట అయితే మేము ఒక సంఘంగా దీన్ని డిస్కస్ చేసుకున్నాం అంటే తినలాగే చాలా మంది ఉండేవారు అనమాట అయితే సంఘంగా మాకు ఒక మీటింగ్ అయినప్పుడు మేము దాన్ని గురించి ఒక టాపిక్ తీసాం అంటే చాలా మంది మన చర్చ్లోని వాళ్ళకి ప్రార్థన చేయడం రాదు కొంతమంది కొత్తగా రోమన్ క్యాథలిక్ నుంచి మరి డిఫరెంట్ వాళ్ళు ఏమో మన చర్చ్కి రావడం మొదలెట్టారు అయితే వాళ్ళకి మనం ఎలాగ ప్రార్థన నేర్చుకోవాలి ఎలాగ ప్రార్థన నేర్పించాలి అనేది అన్నప్పుడు మా ఒక ఎల్డరు మా చర్చ్లో ఏం చేశారంటే మాకు మంచి వాక్యంని ఆ రోజు మాకు చెప్పారనమాట అయితే మా ఫైనల్ డిస్కషన్లో ఏటైందంటే ఈ సామెతలు ఉంటాయి కదండి కీర్తనలు ఉంటాయి కదండి కీర్తనలు ఎవరు దేవు దావిదు రాజు రాసిన పాటలు మరి ఆరాధన మరి ప్రార్థన కూడా అయితే మేము ఏం చేసామంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ కీర్తనలు ఒకటి ఒకటో అధ్యాయం తీసుకుందాం బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్ హు డస్ నాట్ ఫాల్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ ద వికెట్ స్టాండ్ ఇన్ ద సీట్ ఆఫ్ ద సినర్స్ సిట్ ఇన్ ద సీట్ ఆఫ్ ద స్కాన్ఫుల్ అయితే ఈ ఒక్క వర్స్ ని తీసుకొని చదివి మళ్ళా వాళ్ళకి దాని ద్వారా ప్రార్థన చేయమని నేర్పించడం జరిగింది అయితే వాళ్ళకి ఏం ప్రార్థన చేయాలో ఏం ప్రార్థన చేయాలో చెప్పక్కర్లేదు కదండి డైరెక్ట్గా అది చదివి దాని నుంచి అంటే ప్రభువా నన్ని నన్ను కరుడుగా తీర్చండి నేను పాపం చేయకుండా నేను దుష్టుల్లా తయారవకుండా ఎక్కడైతే పాపం జరుగుందో అది చూడకుండా అంటే ఆ ఫస్ట్ వర్డ్స్లో ఏం చెప్తుందో దాని పరంగా వాళ్ళు ప్రార్థన చేయడం అలాగా నేర్చుకుంటున్నారు ఇప్పుడు కూడా నేర్చుకుంటున్నారు అయితే అలాగైతే హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ శామ్స్ ఉన్నాయి అయితే దాంట్లో ఎన్ని వర్సెస్ ఉన్నాయి ప్రతి 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 వర్స్ని మనం ప్రార్థన చేసుకోవడం నేర్చుకోవాలి అయితే ప్రార్థన యొక్క ఎంత ప్రాముఖ్యత ఎందుకు చెప్తున్నాను ఎందుకు ఎంతగా నేను చెప్తున్నాను అంటే నేను రీసెంట్గా ఒక ఒక నేను ఏం చదివానంటే రోమిక్ రోమిల్ రాష్ట్ర పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడు గురించి నేను ఇప్పుడు చెప్పాను కదా సో దాని మీద ఒక ఆర్టికల్ రాశారనమాట అతను ఏమన్నాడంటే దేవుడు మనకి ఒక ఎక్సిక్యూషనర్ లాగా ఉన్నాడు ఎక్సిక్యూషనర్ అంటే ఈ మన ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్రిమినల్స్ ఉంటారు కదండి జైల్లోని ఉరిశిక్ష శిక్ష లేకపోతే ఇవన్నీ వేస్తారు అయితే అది ఒకరు లాగుతారు కదండి వాళ్ళని ఎక్సిక్యూషనర్ అంటారు ఇంగ్లీష్లో ఊరి తీసేవాడు కదా అయితే ఆ వ్యక్తులు ఎలాగైతే వాళ్ళ ఎక్సిక్యూషనర్ అనేది మంచి పదం దానికే నేను అదే వాడాలనుకుంటున్నాను అయితే ఈ ఎక్సిక్యూషనర్ చేసే పని మన అందరి జీవితంలో జరగాలని అతను రాశాడు అంటే మనం బై బర్త్ పాపులు మనం బై బర్త్ ఎంత పాపలు అంటే ఈ రోజు కూడా ప్రతి సెకండ్ కూడా మన థాట్స్ మన చూపులు మన నోరు మన ముక్కు మన చెవులు ప్రతిది మన జీవితంతో మన స్పిరిచువల్ లైఫ్తో ప్రతిసారి యుద్ధం చేస్తూ ఉంటుంది ఆ విధమైన పాపి స్థితిలో యేసు నిజమైన ఒక పరిశుద్ధుడైన ఒక నీతికరమైన ఒక సర్వ అధికారం కలిగిన యేసు మన జీవితాన్ని ఎలా జడ్జ్ చేయాలి ఎలాగ తీర్పు తీర్చాలి మనం బ్రతకడం కేవలం ఏసు ఒక కృప వలన మాత్రమే అది మనం తెలుసుకోవాలి ప్రతి దినం ఏసు ఆ ఒక్క రాజ్యంలో మన కోసం మొరపెడుతూ దేవునితో మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అయితే మనం దాన్ని సరదాగా తీసిపడేయకూడదు ఒకవేళ మీరు ఎంత బిబ్లికల్ క్రిస్టియన్ అయినా సరే ఎంత పెద్ద థియాలజియన్ అయినా సరే మీరు ఎంత పాత విశ్వాసీ అయినా సరే ఎంత కొత్త విశ్వాసీ అయినా సరే మనం గమనించవలసింది ఒకటే మనం ఒక దినాన చనిపోతాం చనిపోయిన తర్వాత మనకి ఇంకా ఏ వేదాలు ఉండవు ఏ మిస్కమ్యూనికేషన్ ఉండదు ఏ ఒక్క హేట్రెడ్ ఉండదు ఏ ఒక్క కోపం ఉండదు ఏ ఆలోచనలు కూడా ఉండవు మనం ఆ దేవుని ఒక రాజ్యాన్ని చేరుకోవడం అనేది నీ నా జీవితం క్రైస్తువుడు ఒక జీవితం లక్షణం అదే ఉండాలి దాని మించి ఇంకేం లేదండి నేను ముందే చెప్పాను కదా ఈ పాయింట్లో మనం పుడతాం ఈ పాయింట్ గురించి మనం ఆలోచించాలి ఈ మధ్యలో ఉన్న దాని గురించి మనం ఎక్కువగా దాన్ని వెంబడించకూడదు దాన్ని పాటించకూడదు దానిపైన మన శ్రద్ధ ఉండకూడదు ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది ఒకవేళ నువ్వు ఆ స్టెమ్తో లేకపోతే నిన్ను నరకంలోకి దాన్ని కాల్చబడబోతుంది అనమాట ఆ తీగల్ని అర్థమవుతుంది అనుకుంటున్నాను అందరికీ మన మన జీవితాలు అంత డెలికేట్ అర్థమైందండి ఇంకో విషయాన్ని మనం గ్రహించాలి అయితే మనం ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం అయితే ఈ వాక్యాల్ని రాసిన దేవుణ్ణి కూడా ధ్యానిస్తున్నాం అయితే ఈ దేవుడు ఎవరో కూడా కొంచెం కొంచెం మనం తెలుసుకోవాలి ఎందుకంటే ప్రార్థన మనం చెయ్యాలి అంటే మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నాం కూడా తెలియాలి ఓకే ఈ ప్రార్థన దేవుని అంటే దేవుడు చేస్తామంటే దేవుడు ఒక్క అంటే దేవుడు ఎవరో కూడా తెలుసుకోవాలి దేవుడు తెలియకుండా మనం ప్రార్థన చేస్తున్నామంటే మనకు నిజంగా ఆ ప్రార్థనకి ఏ ప్రతిఫలం ఉండదు అర్థమైందండి అంటే కొన్ని ప్రార్థనలు మనం ప్రార్థన చేసినప్పుడు చాలా క్యాషువల్గా గా ప్రార్థన చేస్తాం ఆ విధానంలో ఉండకూడదండి దేవుడు పరిశుద్ధుడు దేవుడు నీతిమంతుడు దేవుడు యథార్థవంతుడు అధికారి అని గ్రహించాలి ఆ చిన్న ముక్కతో మనం స్టార్ట్ చేద్దాం ఎందుకంటే దేవుడు మన ప్రతి జీవితాన్ని నాశనం చేసుకోవాల్సింది కానీ ఎందుకు నాశనం చేయలేదు తెలుసా అండి మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను ప్రతి వారం మనకి పాస్టర్ గారు ఆల్రెడీ చెప్తూ ఉన్నారు కుమారుడు ఒక ఆ శిలువు పైన మోసిన మన పాపాలు తాయన తన మీద వేసుకున్నాడు కాబట్టి తండ్రి మనని ఇప్పటి వరకు తన కృప వలన క్రీస్తు చూపిన ఆ సాక్రిఫైస్ వలన మనం ఈరోజు నిలిచి ఉన్నాం ఎఫిషియన్స్ చాప్టర్ ఎఫిషియన్స్ చాప్టర్ టూ ఎఫిషియల్ కు రాసిన పత్రిక రెండో అధ్యాయం చదివినట్లయితే మీకు తెలుస్తుంది దేవుడు తన కృప వలన మాత్రమే క్రీస్తులో మనం ఉంచిన విశ్వాసం ద్వారా మాత్రమే ఈరోజు మనం బ్రతికి ఉన్నాం అది మనం తెలుసుకోవాలి ఆ ఒక దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం ఆ ఒక దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాం అయితే ఈ రోజు ఎలాగైపోయిందంటే ఎందుకు ఎంతగా క్రిటిసైజ్ చేస్తున్నానంటే ప్రార్థనకి వాల్యూ ఎంత తగ్గిపోయిందంటే నేను మొన్న ఒక వీడియో చూస్తున్నానండి యూట్యూబ్లోని ఆ పాస్టర్ గారు ఏ గొప్ప ఇంగ్లీష్ చర్చ్ అనమాట పెద్ద చాలా ఈ పెద్ద ఇంగ్లీష్ చర్చ్ అయితే వాళ్ళు మంచి పాటలు రాస్తాను అంటున్నారు మరి నాకు తెలీదు నేనైతే వాళ్ళ పాటలు పాడడం మానేశాను అయితే ఆ ఆ చర్చ్ పాస్టర్ ఏం చెప్పారంటే ఆ అసిస్టెంట్ పాస్టర్ అనుకుంటా వాళ్ళు ఏం చెప్పారంటే నేను పడుకొని ఉన్నాను మంచి కళ చూస్తున్నాను దాంట్లో ఏసయ్య నన్ను వచ్చి కౌగిలించుకొని నాకు సారీ చెప్పాడు ఏసయ్య తనకి సారీ చెప్పాడు అంటండి అండి ఏసయ్య సారీ చెప్పి దాన్ని హద్దుకొని తన ఏసై ఏడ్చాడట ఇతను క్షమాపణ ఓకే చెప్పాడట ఏసఐకి అంటే ఏసై నేను క్షమించేసానని చెప్పాడట ఇది ఈ రోజు పాస్ గారు ప్రతిసారి చెప్తూ ఉంటారు కదండి అబద్ధిక ప్రవర్తకులు ఎక్కువ ఉన్నారు మనం ఎవరిని చూస్తున్నాం ఎవరితో మాట్లాడుతున్నాం ఏ కైండ్ ఎ ఎట్టి విధమైన వాక్యాలు ఈ రోజుల్లో వింటున్నామో తెలియట్లేదు నిజంగా దేవుని ఒక వాక్యం అయితే మన జీవితాల్లో లేకపోతే మనం మోసపోతాం మనం తప్పుపోతాం నిత్యమైన నరకంలోకే మన త్రోవ వెళ్ళబోతుంది అనమాట అయితే మనం తెలుసుకోవాలి ఆ సత్యాన్ని గ్రహిస్తూ మనం ప్రార్థన చేయాలి అదే నా నేను చెప్ప చెప్దాం అనుకుంటున్నాను అయితే ఆ ప్రార్థనని మనం ఆ హృదయంతో మనం తెలుసుకొని ప్రార్థన చేయాలి ఓకే మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే దేవుడు ఆయన చిత్తం అనుసారంగా దేవుడు ఆ ప్రార్థన ఆలకించినట్లు ఎందుకంటే ఏడో వచనాన్ని మీరు చదివినట్లయితే ఇఫ్ యు అబైడ్ ఇన్ మీ యోహాన్ సువార్త పదిహేనో అధ్యాయం ఏడో వచనం నుంచి చదువుతున్నాను దయచేసి మీ గ్రంథాలు చూడండి ఇఫ్ యు అబైడ్ ఇన్ మీ అండ్ మై వర్డ్స్ అబైడ్ ఇన్ యూ విల్ ఆస్క్ విల్ ఆస్క్ వాట్ యు డిజైర్ అండ్ ఇట్ షాల్ బి డన్ ఫార్ యు ఓకే అంటే దాని అర్థం ఏంటి అంటే ఇప్పుడు మనం దేవుల్లో నివసించినప్పుడు దేవుని యొక్క వాక్యం మనలో నివసించినప్పుడు మనం దేవుణ్ణి ఏటైతే అడుగుతామో అది దేవుని ఒక రాజ్యం అభివృద్ధి కొరకు దేవుణ్ణి గణపరచడానికి మహిమ పరిచినట్లుగా మనం దేవుణ్ణి అడుగుతాం అంతేగాని మన నేను చెప్పాను కదా ఆ రెండు పాయింట్ల మధ్యన ఉన్న వస్తువుల గురించి మనం దేవుని అడగం ఎందుకంటే దేవుడు ఆయన కార్యాలు ఆయన ఇస్తూ ఉంటారు దేవుడు ఎవరికీ రుణస్తుడు కాదు దేవుడు ఆయన చిత్తాన్ని జరిగించుకోవడానికి దేవుడు తన్ని గనపరచుకోవడానికి మన ద్వారా మనం కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక వెస్సల్ అనమాట మనం అంటే ఒక ఎంటీ పాత్రలాగా ఉండాలి మనం దేవుడు ఆయనకి అనుసారంగా మనల్ని నింపుకోవడానికి మనని వాడుకోవడానికి మన చెక్కడానికి మన ఒక మంచి షేప్లో తయారు చేయడానికి మనం ప్రతి సమయమును సిద్ధంగా ఉండాలి దేవుడి చేత వాడబడడానికి అది మన ఒక గమ్యము మన లక్షణం ఓకే క్రైస్తుడు ఒక లక్షణం అది అయితే ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఎయిత్ వర్డ్స్ అంటే ఎనిమిదో వచనంలో మీరు చూసినట్లయితే ఏం వాక్యం చెప్తుంది ఏసీ ఏం చెప్తున్నానంటే బై దిస్ మై ఫాదర్ ఇస్ గ్లోరిఫైడ్ దట్ యూ బేర్ మచ్ ఫ్రూట్ సో యూ విల్ బీ మై డిసైపుల్స్ అప్పుడు మనం నిజమైన శిష్యులుగా తీర్చబడతాం అప్పుడు యథార్థమైన శిష్యులుగా దేవునికి మనం తీర్చబడతాం అంతేగాని మన యొక్క ప్రార్థన అంటే ఇది ప్రార్థన చేయడం తప్పు కాదు నేను అనట్లేదు అంటే మన యొక్క మనం ఇప్పుడు మనం ముందు ప్రార్థన చేసాం కదండి అనేకుల కోసం అదేం తప్పు కాదండి మన ఒక ఫైనాన్షియల్ అంటే మన ఆర్థిక స్థితుల గురించి ప్రార్థించడం తప్పు కాదు కానీ దాని గురించే మనం ప్రతిసారి ప్రార్థించడం నా అనుసారంగా అయితే అది చాలా తప్పు ఎందుకంటే మనం దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని కొరకు అంటే ప్రభువ నాకు రేపు ఏమవుతుందో నాకైతే తెలియదు కానీ నేను మీ చేతుల్లో నా జీవితాన్ని నా కుటుంబాన్ని అన్నిటినీ సర్వంగా మీ చేతుల్లో పెడుతున్నాను మీరు దాన్ని చూసుకోండి కానీ నా జీవితాన్ని యధార్థంగా మిమ్మల్ని సేవించడానికి మిమ్మల్ని మీ కొరకు నేను పరిగెట్టడానికి మీ కొరకు నేను వాడబడడానికి నన్ను సాయం చేసుకోండి మేబీ నా జాబ్ లో ఉండొచ్చు నేను ప్రతిసారి యవనస్తులు నన్ను ఇదే అడుగుతారు అన్న నువ్వు ఇదంతా చెప్తావు అంటే నేను నా జాబ్ వదిలేసి మినిస్ట్రీకి వచ్చేయాలా అంటారు అనమాట నేను అన్నాను అయితే నీకు నిజంగా మళ్ళా బైబిల్ చదవలేదు అని అంటాను అది కాకుండా ప్రతి వాళ్ళు మినిస్ట్రీకి ఏం కాల్ చేయబడలేదు అంటే మీరు జాబ్కి రిజైన్ చేయమని ఎప్పుడు నేను అనట్లేదు మీ యొక్క పనుల్ని విడిచిపెట్టి చేయాలి చెయ్యాలి ఇలాంటివన్నీ నేను అనట్లేదు ఆ విధానంలో కూడా దేవుడు వాడుకుంటాడు మిమ్మల్ని అంటే మీ యొక్క ఉద్యోగ స్థలాల్లో మీరు ఇతరులతో మాట్లాడినప్పుడు ఆ జీవితాన్ని కలిగి ఉండాలి ఆ ప్రార్థన కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి ఆ విధంలో ఉన్నప్పుడు దేవుడు మనని ఉపయోగించుకోవడానికి ఇష్టపడతాడు దేవునికి మనం ఇష్టంగా లేకుండా లోకానికి అనుసారంగా ఉండి మనం ఏమో దేవునికి కండిషన్లు ఇస్తాం ప్రభువా మీరు ఇది చెయ్యాలి అది చెయ్యాలి ఇది చెయ్యాలి ఇది దీవించండి అది దయచేయండి అది దించేయండి అవ్వదు అది దేవుని వాక్యంలో కూడా రాయబడలేదు అయితే మీరు లోకాన్ని వెంబడించండి లేకపోతే దేవున్నే వెంబడించండి ఎందుకంటే ఒక దినాన్న మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను నీకు నాకు మరణం రాబోతుంది దానికి ఏ ఒక డౌట్ లేదండి ఆ వచ్చిన దినాన్న మనం దేవుని దగ్గరికి వెళ్ళబోతున్నాం ఆయన మనకి తీర్పు తీరుస్తాడు అయితే లోకం నీకు ఇప్పుడు టెంపరీ సాటిస్ఫాక్షన్ ఇవ్వచ్చు కానీ నిత్యమైన నరకానికి వెళ్ళిన తర్వాత మనకి ఆ సాటిస్ఫాక్షన్ అయితే కోల్పోతాం అయితే మన జీవితం ఎలాగున్నదని ప్రశ్నించుకోవాలి యేసు మనకి ఒక మంచి ఉదాహరణగా జీవించి మన కొరకు చూపించిన మార్గంలో మనం నడుచుకుందాం నేర్చుకుందాం ప్రయాసపడదాం ఒకవేళ కష్టంగా ఉంటే ఒక సంఘంగా మనం ఒక్క ఒక బాడీగా ఒక దేవుని యొక్క దేహంగా మనం కూడుకొని మనం కష్టపడదాం ఈ ఒక ప్రార్థనలో మనం ఉన్నప్పుడు మనం ఇతరుల కొరకు ప్రార్థిస్తున్నప్పుడు మనం నిజంగా ప్రార్థన ఎటు విధంగా చేస్తున్నాం ఒక విశ్వాసంతో చేస్తున్నామా లేకపోతే ఏదో ఒక ప్రేయర్ పాయింట్ గా మనం చేస్తున్నామా అనేది ప్రశ్నించుకోవాలి అంటే నేను లోన్ ఒకలాగా బయటను ఒకలాగా ఉంటున్నానా అనేది కూడా ప్రశ్నించుకోవాలి ఎందుకంటే రెండు మనుషులకు కలిగిన జీవితాన్ని దేవుడు ఉపయోగించుకోలేడు మనం దేవుని పైన విశ్వాసం ఉంచినప్పుడు మనం ఇప్పుడు చదువుకుని నేర్చుకుని అంత అనుకుంటున్నట్లయితే దేవుడు సంతోషపడాలని రాస్తుంది కదండి నైన్ వర్స్ నైన్ టెన్ లెవెన్ మీరు చదివినట్లయితే మనం ఎప్పుడైతే నిత్యంగా యేసు పైన ఆధారపడతామో అప్పుడే నిజమైన సంతోషం ఉంటుంది ఎంత ఎంత లాస్లో ఉన్నా సరే ఎంత కోల్పోయినా సరే మన నిత్యమైన సంతోషాన్ని దేవుని మీద ఆధారపడినప్పుడే మనం చూడగలం అయితే ఆ జీవితాన్ని కలిగిన జీవితంతో మనం దేవుని ప్రార్థన మనం దేవునికి ప్రార్థన చేద్దామా అయితే ఇంకా కొద్ది సమయం మనం ప్రార్థనలో గడవబోతుండగా మనం పూర్ణ హృదయంతో పూర్ణ భయంతో భక్తితో దేవుడు ఎవరో ఎరిగి మనం ప్రార్థన చేసుకుందాం ఈ విన్న వాక్యాలు మీ ఒక్కొక్కరి జీవితాంతో మాట్లాడాయి మాట్లాడతాయి వెలిగింప చేస్తుందని నేను గ్రహిస్తూ ఈ యొక్క చిన్న మాటలు నేను ముగిస్తున్నాను దేవుడు మీ ఒక్కొక్కరితో మాట్లాడి మరి మీ కుటుంబాన్ని మీ యొక్క పనుల్లోని ప్రతి దాంట్లోని దేవుడు మిమ్మల్ని దీ దీవించి ఆశీర్వదించును గాక ఆమె అద్భుతకరమైన ఆలోచన సర్వశక్తి కలిగిన దేవుడు అనుగ్రహించాడని అనుభవించిన వారందరూ ఒకసారి చేతులు పైకి దేని స్తోత్రం చెల్లిద్దామా హలలుయా నిజముగా జీవము కలిగిన దేవుడు మన ఒక్కొక్కరితో మరి చాలా స్పష్టముగా థింక్ పదకొండు వచనాల నుండి అద్భుతకరమైన మాటలు తెలియపరచబడ్డాయి అయితే నేను ఇంకా ఆ మాటలను మరలా తిరిగి చెప్పాలనుకొని అనుకుంటున్నది కానీ ఈ రాత్రికాల సమయంలో పిత్తబడిన వాక్యము దగ్గర మన జీవితాల్ని ఒకసారి స్వైపరిశోధన చేసుకొని ప్రార్థన చేసుకుందామా పద్ సుమారు పదకొండు సార్లు నాయందు నిలిచి ఉండు నాయందు నిలిచి ఉండు యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట అంటే ఇట్ ఈస్ యోర్ డిసిషన్ నీ తీర్మానము ప్రకారముగా నీవు ఆయనలో నిలిచి ఉన్నట్లయితే తప్పక నీవు బహుగా ఫలిస్తావు నీ జీవితంలో ఏది అవసరమున్నా నీవు అడుగుతే నేను అనుగ్రహిస్తాను యథార్థమైన శిష్యుడిగా సుషురాలుగా నేను నిన్ను తీర్చిదిద్దాను కానీ ఈ మూడు విషయాలు మన జీవితాల్లో జరగాలి అనే ఆశ మనకు కలిగి ఉన్నట్లయితే మనము ఆయనలో నిలిచి ఉండాలి ఆయనలో నిలిచి లేకుండా మనం ఫలించలేం అని చాలా స్పష్టముగా ఈ రాత్రికాల సమంలో సెప్టెంబర్ నెల యొక్క మొట్టమొదటి శుక్రవారం నాడు పరిశుద్ధాత్మ దేవుడు మన ఒక్కొక్కరితో మాట్లాడి ఉండగా కళ్ళు మూసుకుందామా తళ్ళు వంచుకొని ప్రార్థన చేద్దామా కళ్ళు మూసుకుందాం తళ్ళు వంచక్కర్లేదు కళ్ళు మూసుకుందాం మనం ప్రార్థన చేద్దామా ఈ రాత్రికాల సమంలో మనము ఆయన నిలిచి ఉన్నామా ఆయన వాక్యము మనలో ఉందా ఆయన ఆత్మ మనలో ఉందా ఆయన ద్వారా మనం నడిపించబడుతూ ఉన్నామా ఆయనలో ఉండి మనం ఫలిస్తూ ఉన్నామా ఒకసారి మన జీవితాల్ని స్వయపరిశోధన చేసుకున్నాం దేవుని సంగమా ఎందుచేతనంటే ఆయనలో మనము లేనట్లయితే మనం ఫలించం మనం ఎండిపోతాం మనము అగ్నికి అగ్ని చేత కాల్చబడ్డానికి మాత్రమే యోగ్యత కలిగి ఉంటాం అందుచేత మనం ఆయనలో నిలిచి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టముగా చెవి కలిగిన ప్రతి ఒక్కొక్కరితో మాట్లాడి ఉండగా ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ డిసిషన్ యూ వాంట్ టు మేక్ టు నై ఈ రాత్రికాల సభలో ఎటువంటి తీర్మానం చేయాలని నీవు ఆశిస్తున్నావో నాకు తెలియదు గాని ఆయనలో ప్రభు నేను నీలో నిలిచి ఉండడాన్ని ఇదిగో నా జీవితాన్ని నేను సమర్పిస్తున్నానయ్యా ఎల్లప్పుడూ నా చెవులు నా యొక్క వినికిడి నా యొక్క మాటలు నా యొక్క చూపులు నా యొక్క ప్రవర్తన నా జీవితం అంతయు నీ వాక్యము చేత కట్టబడి ఉండాలి నీలో కట్టబడి ఉండాలి నేను నీలో నిలిచి ఉండాలి నేను నీ చేత బంధించబడాలి నేను నీ చేత నడిపించబడాలి నీ నీ యొక్క ఆత్మ ద్వారానే నేను తీర్మానాలు చేసుకోవాలి అటువంటి సమర్పణతో ఈ రాత్రికాల సమబులు మనం సమర్పించుకోగలిగినట్లయితే తప్పక 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 అమ్మా మనము బహుగా ఫలిస్తామని పరిశుద్ధాత్మదేవుడి జ్ఞాపం చేస్తున్నాడు ఒకవేళ ఈ టూ థౌజండ్ ట్వంటీ నుండి ఎంతవరకు ఒక ఫలింప ఫల ఫలభరితమైన జీవితమును నీవు జీవించలేకపోతే ఈ రాత్రికాల కాల సభలో నీ తీర్మానమును బట్టి నేను బహుగా ఫలించే వ్యక్తిగా నా దేవుడు తీర్చిదిద్దాలని ఆశించి చూనాడు సో దట్ అనేకులకు దీవనకరముగా అనేకులకు ఆశీర్వాదకరముగా అనేకులను ఆయన లోనికి నడిపించే ఒక వ్యక్తిగా దేవుడు నేను తీర్చిదిద్దాలని ఆశించి చూనాడు రెండోదిగా నీవు ఆయనలో నిలిచి ఉన్నప్పుడు నీకు ఏది ఇష్టమో అడగమంటున్నాడు ఆయనలో మనం నిలిచి ఉన్నప్పుడు ఆయనకి ఇష్టమైనదే మన ఇష్టముగా తీర్చబడతారు ఆయనకు సంతోషమైనదే మనకు సంతోషముగా తీర్చబడతారు ఆయన వాక్యం ఏదైతే చెప్తుందో అదే మనం జీవిస్తాం అందుచేతనే యేసుక్రీస్తు వారు చాలా ధైర్యముగా ఏం చెప్పగలిగాడంటే మనము ఆయన ఎందు నిలిచి ఉన్నట్లయితే మనకు ఏది ఇష్టమో అడగమంటున్నారు రాత్రికాల సభులు ఆయన ఎందు నిలిచి ఉన్నప్పుడు నా ఎవన బిడలేరా మీరు అడిగేదంతయ్యో కూడా పరిశుద్ధుడ దేవునికి ఇష్టమైనదిగా ఉంటారు అనేక సార్లు ఈ వాక్యాన్ని గ్రహించలేక నీ శరీరాన్ని ప్రేమిస్తూ నీ శరీరాశ ప్రేమిస్తూ నీ నేత్రాశాను నేత్ర ఆశలు ప్రకారంగా ముందుకు వెళ్తూ ఇదే దేవుని చిత్తం ఇదే దేవుని ఆలోచన నీవు వెళ్తున్నావేమో పరిశుద్ధాత్మ దేవుడు నీతో చాలా స్పష్టముగా ఈ రాత్రికాల సభలో మాట్లాడి ఉన్నాడు ఆయన అందు నిలిచి ఉన్నప్పుడు నీ ఆలోచనలు ఇంకా ఉండదు నీ యొక్క ఉద్దేశములు ఉండదు ఆయన ఆలోచనని ఆలోచనగా తీర్చబడతాది ఆయన మార్గాన్ని నీవు గుర్తెరిగి ఆయన మార్గములో నీవు నడుస్తావని సర్వశక్తి కలిగిన దేవుడు ఈ రాత్రి ప్రత్యేకముగా యవన బిడలతో మాట్లాడుతూ ఉండగా యవన సహోదరుడు ఆ సహోదరి మీ జీవితాన్ని ఒకసారి కట్టుకుందామా తల్లులారా తండ్రులరా మీ యొక్క కుటుంబమును కూడా ఆయన వాక్యానుసారముగా ఆయనలో నిలిచి ఉండ కుటుంబముగా ఆయన స్వరమును వినే కుటుంబముగా ఆయన స్వరమును వినే బ్రతుకును పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క నీ యొద్ద నుండి నా యొద్ నుండి అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఆఖరిగా పరిశుద్ధ దేవునిలో మనము నిలిచి ఉన్నట్లయితే యథార్థమైన శిష్యులుగా తీర్చబడతాం అనగా బికమ్ లివింగ్ ఎపిసోడ్ జీవించున్న పత్రికలుగా మనం తీర్చుబడతాం ఇంకా మన మాటలు మాటల్లో నుండి వచ్చే శబ్దము కాదు మన క్రియల్లో నుండి వచ్చే శబ్దమును బట్టి మన కార్యక్రమమును బట్టి మన యొక్క మన యొక్క చూపులు బట్టి మన యొక్క ప్రవక్తను బట్టి ప్రతి కార్యములో ప్రజలు క్రిస్తును చూడగలరు ఊ రాబా లాబాబా అందే నోర్లు తెరిద్దామా నోరులు తెరుద్దామా మీ పెదవులు కదులుతున్నప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నట్టు నాకు తెలుస్తుంది కనుక ప్రతి పెదవులు కదలబడాలి ప్లీజ్ 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 ఈ రాత్రికాల కాల ఆయన ఎందు నిలిచి ఉండడాన్ని మన జీవితాన్ని కట్టుకుందాం యవన బెడలారా మన జీవితాన్ని కట్టుకుందాం తల్లులారా మన జీవితాన్ని కట్టుకుందాం తండ్రులారా ఈ కాల శిబులు ఆయనలో నిలిచి ఉందాం పాప లోకములు మనం జీవిస్తున్నాం దుష్టు లోకములు మనం జీవిస్తున్నాం ఎక్కడ చూచిన సమస్యలు ఇరుకులు వేదనలు అనేకమైపోతూ ఉండగా మన జీవితాలు క్రిస్తుల్లో కట్టబడాలి క్రిస్తులో కట్టబడినట్లయితే మొదట దేవుని రాజ్యమును నీతిని వెతకడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు అటువంటి కృప దేవుని యొక్క స్వరమును వినగలిగిన ప్రతి ఒక్కొక్కరికి దేవుడు అనుగ్రహించాలని ఈ రాత్రికాల సభములో ఈ సమకూర్చబడిన సుమారు యాభై రెండు కుటుంబాలు ఏ సుడాబులు ఏ సుడాబబులు ఏ సుడాబులు ఆయనలో నిలిచి ఉందాం ఆయనలో నిలిచి ఉందాం దేవుని సంగమ అద్భుతకరమైన ఆలోచన దేవుడు మనకు అనుగ్రహించాడు ఆయనలో మనం నిలిచి ఉన్నట్లయితే విల్ బి ఎవర్ రెడీ టు మీట్ ఎనీ ఆయన ఎప్పుడైనప్పుడు కూడా ఎత్తబడగలిగిన జీవితం మనలో ఉంటారు ఆయనలో మనం నిలిచి ఉన్నట్లయితే ఈ భూలోకంలో ఎప్పుడు ఆయన మనను పిలిచినప్పుడు కూడా ఆయనతో కూడా ఉండడానికి మనం ముందుకు పెరగెడతాం ఆయనలో మనం నిలిచి లేక లే నిలిచి ఉండలేకపోయినట్లయితే మన దృష్టి ఎప్పుడు కూడా నేను ఇంకెంత డబ్బు సంపాదించాలి ఇంకొక డిగ్రీని సంపాదించుకోవాలి ఇంకొక ఇంకొక ఇల్లును కట్టుకోవాలి ఇంకొక వ్యాపారాన్ని మొదలు పెట్టుకోవాలి ఇంకొక సాఫ్ట్వేర్ సెట్ కొనుక్కోవాలి ఇంకొక మొబైల్ కొనుక్కోవాలి ఇంకొకటి 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 నేను వద్దు అంటుండే నీకు ఉన్నదానితో సంతృప్తి చెందకుండా నీకు ఇంకా కావాలని ఇంకా బ్యూటిఫుల్ గా కావాలని ఇంకా అందమైనది కావాలని నీ ప్రయాసపడుతున్నట్టయితే నీవు లోకములో ఉంటున్నావు కానీ క్రిస్తులో ఉండట్లేదని పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టముగా ప్రతి ఒక్కొక్కరికి ఆయన మాట్లాడుచు మాట్లాడి ఉన్నాడు మన జీవితాలని సమర్పించుకుందాం 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 ఆయనను మనము వెతికే వెతికగలిగిన వారుగా మొదట ఆయన రాజ్యము నీతిని వెతికేవారుగా ఉన్నట్లయితే మనము ఆయన నిలిచి ఉన్నాం ఇఫ్ గాడ్ ఈస్ బికమింగ్ సెకండరీ థింగ్ ఇన్ యువర్ లైఫ్ యు ఆర్ నాట్ అబైడింగ్ ఇన్ క్రైస్ట్ నీ జీవితములో దేవుడు రెండవ కార్యముగా రెండవ ప్రాముఖ్యమైన స్థానములో ఉన్నట్లయితే నీవు క్రిస్తులో నిలిచి లేవని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి జీవితానికి జ్ఞాపకం చేస్తున్నాడు బైబిల్ చదవడానికి మొట్టమొదటి ప్రాముఖ్యత ఉందా తెల్లవారు జామున మొట్టమొదటిగా ఆయన వెతకడానికి నీకు సమయం ఉందా మేల్కొల్పు ఉందా ఉపవాసం ఉండడానికి ప్రార్థన చేయడానికి సాక్ష్యము చెప్పడానికి దేవుని కొరకు ఇవ్వడానికి దేవుని యొక్క సత్యాన్ని ధ్యానించడానికి ఎప్పుడు కలిగి ఉంటావు తెలుసా ఆయనలో మనం నిలిచి ఉన్నప్పుడు లేకపోతే నా దుకాణాన్ని ఎప్పుడు తెరుద్దామా అని నేను ఎప్పుడు మరలా చదువుకుందామా అని మరలా ఎప్పుడు స్కూల్కి వెళ్దామా అని ఎప్పుడు కాలేజ్కి వెళ్దామా అని అదే నీ జీవితంలో ఉన్న ఆశ కానీ రాత్రికాల సబులో యేసులో మనం నిలిచి ఉన్నట్లయితే మన తలంపులు మన చూపులు మన మాటలు సమస్తమును కూడా ఆయన మార్చి వేస్తాను కనుక అటువంటి కృపదేవుడు ఆత్మదేవుడు మనకొక్కరికి అనుగ్రహించినట్లుగా సంపూర్ణమైన సమర్పణతో సంపూర్ణమైన సమర్పణతో ప్రార్థన చేసుకున్నామా ప్రార్థన చేసుకున్నామా కమాన్ చాలా మంది ప్రార్థన చేయడం నేను చూడగలుగుతున్నాను కొంతమంది దిక్కులు చూసుకుంటున్నారు కొంతమంది మరి ఏం మాట్లాడుకుంటున్నారు ఆ మేబి ఆ చల్లారిపోయి ఉంటాడు దాన్ని కొంచెం వేడి చేయమని చెప్తున్నారేమో పిల్లలతోటి ఈ రాత్రి కాల సమయంలో అమాయ నిర్లక్ష్య స్వభావం వద్దు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడి ఉండగా నీ జీవితాన్ని కట్టుకోవడానికి నీ జీవితానికి సరి చేసుకోవడానికి ఆయన నీతో మాట్లాడి ఉండగా పెడచెవి పెట్టి నిర్లక్ష్యముతో ఉండడానికి కాదు లారా రియాబాధ హెల్ప్ మీ టు బయ్ ఇన్ యువర్ గాడ్ మీలో నిలిచి ఉండడానికి మీలో నాటబడ్డానికి ఎదుగు నా జీవితాన్ని నేను సమర్పిస్తున్నాను వ్యక్తిగతముగా కుటుంబముగా సంఘముగా

మన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకొని రాత్రికాల సమంలో ఏసైతో చెప్దామా ప్రభు ఇదిగో నా చేయి పట్టుకొని నడిపించయ్యా ఐఎమ్ విల్లింగ్ టు బీ విడా ఉండాలనుకుంటున్నానయ్యా నీలో నేను నిలిచి ఉండాలనుకుంటున్నానయ్యా ఇట్స్ నాట్ నా యొక్క తీర్మానం నేను నీలో నిలిచి ఉండడం నా యొక్క తీర్మానం నేను నీ వైపు చూసుకొని జీవించడం నా యొక్క తీర్మానం నేను నిన్ను పోలిన వ్యక్తిగా ఉన్నా అది మన జీవితాల్లో జరగాలి అన్నట్లయితే హీ షుడ్ టేక్ కంట్రోల్ ఆఫ్ అవర్ లైఫ్ అందరు కూడా ఆ రీతిగా కళ్ళు మూసుకొని నీ చేతితో నన్ను పట్టుకో నీ అటువంటి ఆశ కలిగిన వారి చేతులు పైకి నీ చేతితో

నన్ను చెక్కుము ఆను నన్ను చెక్కుము మరొకసారి నీ చేతితో నన్ను ఎస్ నన్ను పట్టుకున్న నడిపించు ప్లీజ్ టేక్ దిస్ టైమ్ టు గివ్ యువర్ సెల్ఫ్ టు జీసస్ నీ జీవితాన్ని క్రిస్తు కొరకు సమర్పించుకో యవన సహోదరుడా యమన సహోదరి తల్లిలారా తండ్రులారా పరిశుడాత్మ దేవుడు మీ పరిస్థితులని ఎరిగి మీ స్థితిగతులను ఎరిగి మీతో మాట్లాడుచు మాట్లాడి ఉండగా లెట్ నాట్ సాట్ అండ్ డైవర్ట్ యూ ఫ్రమ్ ట్రూత్ సత్యము నుండి సైతానుడు మిమ్మల్ని మలచకుండా మీ జీవితమును సమర్పించుకుందాం ఎస్ పాదా ఆఖరిసారిగా నీ చేతితో ननु पटुको नी आत्मा तोरी आला राबाला राशंदा राबाले ईरा लंदा रे हुरा रे शंदर राला रे हुरा बाला रे वी आलंदा సే నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉంది పాపమును గుర్చు నీతిని గుర్చు తీర్పును గుర్చు ఎల్లప్పుడూ మమ్మల్ని ఒప్పింపజేసి మీ కృపలో స్థిరముగా ఉండడానికి మీలో నిలిచి ఉండడానికి ఇష్టపడుతున్న మా గొప్ప దేవుడా ఈ రాత్రికాల సమములో మీ అమూల్యమైన పరిశుద్ధమైన పాద సన్నిధానములు అనేకమైన విషయములు కొరకు ప్రార్థించడానికి అనేక మంది వ్యక్తులు కొరకు గోదాడడానికి మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి మీకు ఇస్తారు మీ మార్పు లేని వాక్యం అనండి

మేము ప్రార్థిస్తూ ఉన్నాము మీ ఆత్మ కార్యమును మీరు జరిగించబడి మీ పాద సందానంలో మేము బ్రతుమాలనుకుంటున్నాం కేందంట రాత్రికాల సమంలో రాజా మీలో నిలిచి ఉండడా మా జీవితాలు మేము సమర్పించుకున్నామయ్యా అవునయ్యా మేము ఫలించవలసిన దినముల్లో ఉండగా మేము బహుగా ఫలించడానికి ఇదిగో మా జీవితాలు మేము సమర్పించుకుంటున్నాం మీలో నిలిచి ఉండి బహుగా మేము పలించాలయ్యా మీరు మమ్మల్ని ఏ పిలుపుతో అయితే పిలిచారో ఏ ఉద్దేశముతో అయితే మేము నివాసము చేసిన ప్రాంతములు మమ్మల్ని ఉంచారు అక్కడ బహుగా పలించడానికి అవలసిన కృపణాయి తద్వారా మేము ఏది అడిగినా ఈ రాత్రికాల సబబులు మా ప్రియులు ఏ విషయము కొరకైతే ప్రార్థిస్తున్నారో ఏ నా మీలో నిలిచి ఉండి ప్రార్థన చేయొచ్చున ప్రతి జీవితంలో యేషు నాభములు ఏసు లాభములు స్వస్థతను ఆజ్ఞాపించచ్చున్నాం ఏసు లాభములు విడుదల ఆజ్ఞాపించచ్చున్నాం ఏసు నాభములో సమాధానమును ఆజ్ఞాపించచ్చున్నాం ఏసు నాభులు ముయ్యబడిన ప్రతి మార్గములు ఏసు నాభములు తెరవబడును గాక ఏ గృహములైతే చీకటి పని చేయొచ్చు ప్రభు మీలో నిలిచి ఉండడానికి సమర్పించుకున్న ప్రతి గృహములో యేసు నాభములు మీ అగ్ని 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 ఇప్పుడే కుమరించాను ఇప్పుడే కుమరించాను ఏసు నాభములు మీరు కుమరించబడి ప్రార్థన చేయించున్నాం మీ వాక్యమును ఆధారం చేసుకొని మేము ప్రార్థన చేయించు ఉండగా ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉంటున్న ప్రతి ఒక్కొక్కరికి అద్భుతకరమైన మార్గములను మీరు తెరవమని మేము ప్రార్థన చేయించున్నాం అవునయ్యా మేము మీలో నిలకడగా ఉన్నప్పుడు జీవించచ్చున్న పత్రికలుగా మేము అవుతాం యథార్థమైన శిష్యులుగా మేము తీర్చబడతాం అయ్యా ఇంకా మా నోట్లోండి వచ్చిన శబ్దము కాదు మా యొక్క ప్రవక్తను ద్వారా మమ్మలను చూచువారు మిమ్మలను చూచినట్లుగా అటువంటి కృప మా ఒక్కొక్కరికి మీరు దాయిచ్చే మీ వాక్యం అందించిన ఎవన దాసుని కూడా మీరు దీవించారు ఇంకను మీరు ఆ వాక్యమును అనేకులకు నేర్పించడానికి మీ వాక్యానుసారముగా అనేకులను మీ సత్యములోనికి నడిపించడానికి అవసరం కృప మీరు దాయిచ్చే సమకూర్చబడిన మరొకసారి ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున పేరు పేరున పేరు పేరున పేరు పేరున మీ నామముల మీద దీవిస్తూ ఉన్నాం ఆశీర్వదించండి ఈ రాత్రి మరల మేము మా గృహములో విశ్రాంతి తీసుకొని పోతూ ఉండగా మీ సిలువ దర్శనము ద్వారా మా ఒక్కొక్కరితో మాట్లాడి వితబడిన వాక్యము దగ్గర మా జీవితాల్ని కట్టుకొని మీలో నిలిచి బహుగా ఫలించడానికి కావలసిన ప్రత్యేకమైన కృప మా ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించి ఘనత మహిమ ప్రభాలు మీరు పొందుకోరమని దుష్టుడ అపవాది వితబ వాక్యమును దొంగలించకుండా వాని తంత్రములను వాని క్రియలను వాని ఆలోచన మేము ఆ పిలిపి ఎప్పుడైనా మీలో నిలిచి ఉండి మీతో కూడా చేర్చబడగలిగిన కృపద ఇచ్చేమని యేసు క్రిస్తు పరిశుద్ధ నామంలో అడుగుచూ ఉన్నాము తండ్రి ఆమె